श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/6/2022 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం. దాదాపుగా ఈరోజు అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముందుగా మేషరాశి వారికి విద్యాలాభము, ఉద్యోగ లాభము, ధనయోగము, తీర్థయాత్ర సేవన, పుణ్యకార్య ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవ్వడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం విదేశాల్లో ఉన్న వారికి కనబడుతోంది. గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు బలంగా ఉన్నాయి. ఇక విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ ఎక్కడి పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం, వాహన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విదేశయానం, కన్సల్టెన్సీ ద్వారా విదేశయాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, శుభవార్త వినే అవకాశం, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆనందయోగం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, విద్యని, అలాగే వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర, బుటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, రైతులకి శుభయోగాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ భవిష్యత్తు అనుకూలంగా మారడం, సినిమా వ్యాపారం అద్భుతంగా ఉండడం, చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కార్మిక సోదరులకి శుభయోగాలు, రాగి, ఇత్తడి, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి, దర్జీ పని, వస్త్ర వ్యాపారం, చేనేత కార్మిక శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పడానికి ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ఆనంద శుభయోగాలు, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. ఏదో ఒక మంచి శుభకార్యాన్ని మీ భుజానికి ఎత్తుకుంటారు, తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తిగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్ఎస్, జీఆర్ఈ, టోఫిల్ అనే పరీక్షలు కానీ పరిపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు, ఊహించినటువంటి ధనలాభం, క్రిప్టో, బిట్కాయిన్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గుప్తల నిధుల ద్వారా, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందిన అవకాశం, కాకపోతే చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి. రుణ విమోచనం, రుణలాభం, రుణ సౌకర్యం, బ్యాంకు లావాదేవీలు లాభాన్ని పొందిన అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారంలో దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, కార్మిక సోదరులకి లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అద్భుతమైనటువంటి ఉత్పత్తి బాగా పెరగడం, అంటే ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మీకు ఉత్పత్తి బాగా పెరుగుతుంది, దానివల్ల రాబోయే రోజులలో మంచి లాభాలు పొందుకోవచ్చును. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి, నర్సరీ తోటలు, పూజాదర విమ్మేవారికి, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, గ్యాసు మరియు ముద్రణాలయ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతంగా ఉండబోతోంది. సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహిణ ఏజెంట్లకు కానీ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో చేరిత కార్మికులు శుభయోగాలు, అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా కానీ, బిట్కాయిన్స్లలో కానీ, షేర్ మార్కెట్లో లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి, విద్యా పరిపూర్ణత ఉంటుంది, విదేశయానం ఉంటుంది, విదేశాల్లో సుస్థిర స్థానం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, ఆకస్మిక ధనప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, సువర్ణకార వ్యాపారత్తులకి లాభాలు పొందుకునే అవకాశం, చాలా మంచి గురుత్వాకర్షశక్తి బాగా ఉండడం, అంటే 10 మందిలో మిమ్మల్ని ఒక ఉత్తమ వ్యక్తిగా కీర్తించబడేట్టుగా మీరు ప్రవర్తించడం, అటువంటి గురుత్వాకర్షణ శక్తి అంటారు దాన్ని. చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి లాభాలు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 3/8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాహన యోగం, నూతన ఉద్యోగ ప్రాప్తి,
ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఒకసారి జన్మ జాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జన్మ జాతకంలో దశమ స్థానం లాభ స్థానం రెండు బాగా ఉన్నట్లయితే ఈ రోజు మీకు ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థికి సైన్స్ విద్యార్థికి గొప్ప అవకాశాలు సైన్స్ విద్యార్థి రాశి వారి పరిపూర్ణ విజయాన్ని సాధించడం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న వారికి కూడా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి బలంగా కనబడుతోంది తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఉన్నతోన్నతమైన విద్యా పరిపూర్ణత లాభము ఆనందము ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు పరీక్షల్లో విజయం సాధించగలం బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి చిట్ ఫండ్ ఫైనాన్స్ ముద్రణాలయం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ గ్యాస్ సంబంధ వ్యాపారం పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభాలు మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ డీలర్షిప్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకాలకు మత్స్య సంపద రొయ్యలు చేపల లాభం పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ముద్రణాలయంలో మంచి లాభాలు పొందుకుంటారు కార్మిక సోదరులకి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది రాగి ఇత్తడి సిమెంట్ ఐరన్ వ్యాపారంలో మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మెడిజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనం కిరాణా సూపర్ మార్కెట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును గాజు పరిశ్రమ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం అనేక రకాల శుభయోగాల పరంపర విద్యా ఉద్యోగ కోట్ల లావాదేవీల లాభాలు పొందుకోవడం సోదర మైత్రి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పేరు అందుకోవడం ఏమైనా గొడవలుంటే ఆ గొడవ అధిగమించి అనుకూలంగా మార్చుకోవడం వాచాతురంతో అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఇదంతా శుభతరుణంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ముఖ్యంగా రుణ విమోచనం జరిగే అవకాశం ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా తీర్చేసుకోవడం రావాల్సినటువంటి ధనం ప్రాప్తించుకోవడం బ్యాంకు లావాదేవీలో కూడా మంచి సౌకర్యవంతమైన లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు నూతన గృహ ప్రవేశం జరగబోతోంది శంకుస్థాపన కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం ఎంబీఏ లాంటి పరీక్షల్లో సిఏ లాంటి పరీక్షల్లో గ్రూప్స్ లాంటి పరీక్షల్లో ఈ రాశి వారు కనుక సన్నద్ధమవుతున్నట్టయితే తప్పకుండా పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధిని పొందుకుంటారు విద్యా లాభం బాగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపారాల అభివృద్ధికరంగా ఉంటుంది వజ్ర వైఢూర్య సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి మంది మార్బలం బ్రహ్మాండం ఉంటుంది రాజకీయ రంగ ప్రస్థానాలు ఎదుగుదల ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం నటీనటులకి దర్శక నిర్మాతలకి కళాకారులకి క్రీడాకారులకి శుభయోగాల పరంపర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారికి ఉద్యోగంలో పదోన్నతులు అనుకుంటే బదిలీలు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అంటే పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు పొందడానికి విదేశాల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని అవగతం చేసుకోవడానికి వారికి విదేశాలకి ప్రభుత్వ అధికారులు గ్రూపుగా ఏర్పడి మీరు వెళ్ళే అవకాశం అందులో ఈ రాశి వారు టీమ్ లీడ్ చేసే అవకాశం కనబడుతోంది బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లోకి వెళ్తుంది ప్రైవేట్ ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం క్రిప్టో బిట్కాయిన్స్ కమోడిటీస్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సూపర్ మార్కెట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవి వారికి వైద్యుడి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి ధనయోగం రైతులకి పంట లాభం పంట కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగడం ప్రకృతితో మమేకమయ్యే రైతులు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకోబోతున్నారు మంచి పంట ఉత్పత్తి పెరుగుతోంది రైతులు ధైర్యంగా ఉండవచ్చు శుభకృతనామ సంవత్సరంలో పంటలు బ్రహ్మాండంగా పడతాయి నల్ల ధాన్యాలు ఎర్రధాన్యాలు వరి బ్రహ్మాండ పడే అవకాశం ఉంది కాకపోతే ప్రభుత్వాల వారు చేసేటువంటి రాజకీయ గిమ్మిక్కులకి మీరు బలవ్వకండి ఏ పంట వేస్తే లాభమో తెలుసుకొని మన వ్యవసాయ సంబంధించిన వ్యక్తుల్ని కానీ తెలుసుకొని మనం మంచి పంటలు ధర పలికి పంటలు వేస్తే నష్టమేం లేదండి లాభాన్ని పొందుకుంటాం తప్పకుండా మీరు ఒక పంట నష్టమైనా రెండవ పంట గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేయండి కాబట్టి తొందరపాటుతనంతో అందరూ ఒకే రకమైన పంటలు వేసి ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి దరిద్రాన్నంతా కూడా మీరు మీద పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళు మారరు మనల్ని మారనివ్వరు కాబట్టి రైతులు మనకి మనమే సాహసం నిర్ణయాలు తీసుకోవాలి దానికి యువత మీరందరూ కూడా రైతుల్ని కాపాడేందుకు ఉపన్యాసాలు ఇవ్వకూడదు రాజకీయ నాయకులాగా ఏం చేస్తే బెటర్ నేను చెప్తున్నాను కొన్ని విషయాలు ప్రభుత్వం వారు చేసేటువంటి సబ్సిడీ మధ్య ఇచ్చారుగా దళిత బంధాన్ని రైతు బంధుని ఇస్తున్నారుగా అదంతా కూడా ఒక దగ్గర ప్రోగి చేసుకొని ఒక షెడ్ నిర్మాణం చేసుకోండి ఆ షెడ్ని రైతులకి తక్కువకి రెంట్కి ఇవ్వండి ధాన్యాన్ని కాపాడుకోండి డిమాండ్ ఉన్నప్పుడు అది అమ్ముకునేట్టుగా మీరు దాన్ని శీతలీకరణ గిడ్డంగులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే మంచిదేగా వ్యాపారం డెవలప్ అవుతుందిగా రైతులకి ఎక్కడికో పోయి సిటీ దగ్గర వేడుకున్నా మన గ్రామంలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని సరిపోద్దిగా ఆలోచించేయండి కొద్దిగా యువత ఇలాంటివి చేయండి అంటే ప్రతి ఒక్కసారి పోయి నేను ప్రభుత్వం మీద ఆధారపడాలి ప్రభుత్వం నాకు ఫ్రీగా ఇవ్వాలి
నాకు హాస్టల్ సౌకర్యాలు ఈ సౌకర్యాలు ఎందుకు దమ్ముండి చదువుకున్న వాడికి రిజర్వేషన్లు గాని ఇతరత్ర సదుపాయాలు అక్కర్లేదు దమ్ముండి సంపాదన కెపాసిటీ ఉన్న వాడికి ఇతరుల ఫ్రీని తీసుకోవాల్సిన అవసరం లేదు 10 మందిని కలిస్తే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చును అది కదా సుస్థిరమైనటువంటి ఆర్థిక భారతదేశం అది దాన్ని నమ్ముకొని బయటపడాలి తప్ప ఈ రాజకీయకుడి వాడి ఇస్తాడు రేపు ఇంకోళ్ళకి ఇస్తాడు అంటే వాళ్ళ అనుంగులకే ఇస్తారు తప్ప ప్రతి ఒక్కళ్ళకి పంచేవాడు అవకాశం ఉండదు ఇది రాజకీయం అంతే అది మనకు తెలిసిన విషయం సరే బయటికి ధైర్యంగా చెప్పలేము మనం దానికోసం కులాలను ఇట్లా విడపు చేసి బాపునుడని ఇంకోడని ఆ కులమని కులని దాన్ని గందరగోళం చేస్తుంటారు ఆ ఉచ్చులో పడకండి కాబట్టి ఏదైనా సరే మనం అనుకున్నట్టుగా మనం నియంత్రణ చేసుకోవాలి తద్వారా మనకు లాభాలు బలంగా ఉంటాయి ఉపోద్ఘాతం కాదు ఇది నిజం మాత్రమే చెప్తున్నా నేను మీ యూత్ అంటారు కదా యూత్ యాసంబ్లీ చాలా ఉన్నాయి ఇది క్రాఫ్ట్లు కట్ చేసుకొని బైక్ రైడింగ్ చేయడమే కాదు మనం 10 మందికి పనికొచ్చి మనం 100 రూపాయలు సంపాదించి 100 మందితో సంపాదించగలిగే నేర్పరితనాన్ని క్రియేట్ చేయగలిగితే మనం కదా సమర్థత అది ఆడ మగ అని తేడా లేదు ట్రాన్స్జెండర్ కూడా అంటే ఈ యొక్క ఆడ మగ కాని వాళ్ళు కూడా ఈ పనులు చేయ దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఏ వాళ్ళు మాత్రం మనుషులు కారా వాళ్ళని ఎవరు గౌరవించాలి మనమే గౌరవించాలి ఈ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఏదైనా సరే మీరు తప్పకుండా యూత్ అనేవాళ్ళు తెస్తే ప్రయోజనం కలిగిన పనులు చేయండి తద్వారా మీకు లాభం ఉంటుంది మన సమిష్టి భారతం ఉన్నత స్థాయికి వెళుతుంది సరే ఏదైనా సరే ఈ రాశి వారికి ఇదంతా కూడా విద్య ఉద్యోగ వ్యాపారాలు ధనయోగం ఐశ్వర్యం ఆనందం రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో అభివృద్ధి ఖాయం తప్పకుండా ధనవృద్ధి బాగుంటుంది పాడి పరిశ్రమ పోటీలు లాభాలు బలంగా ఉన్నాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు చాలా మంచి అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి కింద కూడా విలాసవంతమైన ఆనంద జీవనానికి చెప్పవచ్చును కోర్టు తగాదాలు తప్పిపోతాయి కోర్టు అనుకూలంగా తీర్పులు పొందుకుంటారు సోదర మైత్రి కూడా బాగా ఉండబోతోంది ఈ రాశి వారికి రోజు అంత అనుకూలంగా ఉంటుంది వీరికి 8-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి 2 లాభాలు వెంట వెంటనే శుభవార్తలు 1 గతంలో రాసిన పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయం సాధించడం 2 గత సంవత్సరంలో వివాహమైన వారికి ఈ సంవత్సరంలో సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి అంటే శుభకరమైన సంతాన వార్తలు శుభకరమైన విద్యా విజయ వార్తలు తప్పకుండా వింటారు నూతన ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందిన అవకాశం డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్ పిఆర్ H1B వీసాలు పొందుకునేటువంటి సౌలభ్యం కూడా కనబడుతోంది ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పసుపు పరిశ్రమలో లాభాలు కార్మిక సోదరులకు అభివృద్ధి రాగి తడి సిమెంట్ ఐరన్ ఇటుకలు ఫార్మా వ్యాపారంలో మైనింగ్ వ్యాపారంలో తప్పక అభివృద్ధి అందులో పనిచేసే కార్మిక సోదరులకి లాభాలు పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం ప్రైవేట్ సంస్థల్లో పదోన్నతులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు రాజకీయ రంగంలో మంచి పదవి మంచి అనుకూలమైనటువంటి కేబినెట్ హోదా వచ్చే అవకాశాలు సినిమా రంగంలో లాభాలున్నాయి దర్శకుడిగా నిర్మాతగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగే అవకాశాలు మీ బ్యానర్కి గొప్ప పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి జూనియర్ ఆర్టిస్టులకు కానీ నటీనటులకు కానీ నృత్య సంగీత దర్శక నిర్మాతలకు కానీ లాభాలు బలంగా ఉన్నాయి కార్మిక సోదరులకి అద్భుతంగా ఉన్నట్టుగానే కళాకారులకు క్రీడాకారులకి మంచి అవార్డు రివార్డులు అందుకునే అవకాశాలు చేనేత కార్మికులకి వస్త్ర వ్యాపారం దర్జీ పనిచేసేవారు శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ శ్రీమూర్తులకి అనుకూలమైన గౌరవం వయోవృద్ధులకి లాభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును నర్సరీ తోటలు పూజా ద్రవ్య వారికి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పడానికి ఆదరణ LIC మెడికల్ గృహమణి జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగం ఐశ్వర్యం సుఖశాంతమైన జీవనం పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం ఉంటుంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చు లాభాలు పొందుకునే అవకాశం ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ధనలాభం వ్యాపార లాభం భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత అలాగే సువర్ణ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి శుభయోగాల పరంపర ధనయోగం ఆనందయోగ ఐశ్వర్య ప్రాప్తిని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి 1-2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి వాహన యోగం అద్భుతమైనటువంటి విదేశీయానం తీర్థయాత్ర సేవన మొక్కులన్నీ కూడా తీర్చుకోగల అవకాశం ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది ప్రతి పనిలో పర్ఫెక్షన్ ప్రతి పనిలో శుభలాభం రాజకీయ రంగంలో సినిమా రంగంలో ముఖ్యంగా సినిమా రంగంలో ఊహించినటువంటి ధనలాభం చిన్న చిన్న సినిమాలకే పెద్ద పెద్ద ఆర్థిక ప్రయోజనాలు బలంగా పొందుకోబోతున్నారు ముఖ్యంగా యూత్ ఉన్నటువంటి దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి అవకాశాలు వెలువరుస్తున్నాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి చేసే పనిలో ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే విజయం మీదే
సినిమా రంగంలో కళామ తల్లి అందరినీ ఆకర్షించుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీ యొక్క సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడే అవకాశాలు ఉన్నాయి. నటులకి, దర్శక నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి తప్పకుండా ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మైనింగ్ వ్యాపారంలో అద్భుతంగా ఉండబోతోంది. దర్జీ పని, వస్త్ర వ్యాపారం, చేత కార్మికులకు శుభయోగాలు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, ప్రభుత్వ ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్రికి ఉద్యోగ లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నూతనమైనటువంటి శుభకార్యాలు నిర్వహించడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు, సీనియర్ సిటిజన్స్కి అలాగే స్త్రీమూర్తులకి శుభయోగాలు, ధనయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసి కర్మాగారాల అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పంట లాభం, కళాకారులకు క్రీడాకారుల లాభం, సినిమా పరిశ్రమ అభివృద్ధి, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో మంచి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనంద యోగాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి బాగా ఉండబోతోంది. ఇదంతా మీకు ఆనందకరమైన శుభవార్త పరంపర కొనసాగుతుంది. వీరికి 7-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి విద్యార్థిని విద్యార్థికి శుభవార్త పరంపర. ఈరోజు పరీక్షలు కానీ, గత మాసంలో రాసిన పరీక్షలు కానీ ఈరోజు రిజల్ట్ వస్తున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంత రిజల్ట్ ప్రాప్తిస్తుంది, ఉత్తీర్ణత జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో మంచి విజయాన్ని సాధిస్తారు. బ్యాంకింగ్ రంగ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ప్రైవేట్లో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా సంబంధ అనుకూలతలు పొందుకుంటారు. గ్రీన్ కార్డ్, పిఆర్, ఎచ్1బి వీసాలు పొందుకోవడం, విదేశాల సుస్థిర స్థానాన్ని, విదేశాల్లో నూతన గృహయోగాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. మిత్రుల సహకారం, తల్లిదండ్రుల ఆశయపూర్వక ఫలం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, అలాగే రైతులకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు ఆదరణ, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, బ్యాంకు లావాదేవీ లాభం, కోర్టు లావాదేవీల విజయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారులకి శుభయోగాలు, వస్త్ర, చేనేత, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసి కర్మాగారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవచ్చును, చేపలు, రొయ్యల వారికి లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైన జీవనం, ఆనంద యోగం, స్వదేశీ తీర్థయాత్ర సేవన, తీర్థయాత్రల్లో కూడా అనుకూలమైన ధనాన్ని, ఆరోగ్యాన్ని, భగవత్ కృపాకటాక్షాలు పొందుకుంటారు. సమస్త రోగనాశనం, రుణ విమోచనం, మిత్రుల సహకారం, సోదర సహకారం బాగా ఉంటుంది. విలాసవంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఈ రాశివారికి ఇదంతా కూడా శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగం, వాచ్యాతుర్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, ధనప్రాప్తి ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లలో, ఇంతకుముందు రాసినటువంటి ధనప్రాప్తి పొందుకోవడం, వ్యాపార సంబంధ లావాదేవీల్లో ఏదైనా కారణం చేత బ్యాంకుల్లో ఇరుక్కుపోయిన మీ ధనం ఈరోజు రిలీజ్ అవుతుంది. అటువంటి ధనయోగాన్ని పొందుకుంటారు. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, దేశ వ్యాపారంలో మంచి లాభం, ఈవెంట్ మినిమర్కి, బోర్బాల్తో వారికి, చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం, దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, నర్సరీ తోటలో పూజా ద్రవ్య వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండడం, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పసుపు వ్యాపారంలో మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తులకి జ్యోతిష పండితులకి ఆదరణ పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన విదేశీయాన, విదేశాల సుస్థిర స్థానం, విద్యార్థి విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఇ, టోఫిల్ లాంటి పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించుకునే అవకాశాలు, మనోనిబ్బరం, మనోధైర్యం, ఏ పనైనా సాధించగలిగేటువంటి ఆత్మవిశ్వాసం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాన్ని, మ్యారేజ్ బిరు ఆధారపడి వైవాహిక జీవనాన్ని, ఇంట్లో వేడుక జరగడం, వైవాహిక జీవన ఆనందం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభం కనిపిస్తోంది, దర్జీ పని, వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బ్యాంబూ డిపో, బాణసంచ వ్యాపారంలోనూ, అలాగే బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో మంచి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజంతా కూడా మీకు అనుకూలవంతమైన ఆనంద యోగం, శుభరత్నాల యోగం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో ఏదో వేడుక జరగడం, అంటే షష్ఠీపూర్తి కానీ, లేదా బారసాలు కానీ, సీమంత ఉపనయన సంస్కారాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది.
పది మందిలో ఒక ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకుంటారు. రికగ్నిషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. సినిమా వ్యాపారంలో అభివృద్ధి, నటనకి మంచి అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి ప్రస్థానం, పోగొట్టుకున్న గౌరవాన్ని ధనాన్ని తిరిగి పొందుకోవడం, మానసిక ప్రశాంతత. ఈరోజు మీకు ఒక శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చు, మంచి ఫలితాన్ని పొందండి. ధనుస్సు వారికి ఉద్యోగ లాభం, ఆత్మవిశ్వాసం, మాటల గాలడితోనే అందరినీ ఆకట్టుకోవడం, విదేశానం, స్వదేశీ తీర్థయాత్ర సేవన, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారత శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటనులకి, బయ్యలకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభ, వస్త్ర, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, చేనేత కార్మికులకి వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసేవారు శుభయోగాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారాల అభివృద్ధి, నూతన వాహన యోగం, ఒక మంచి ఉన్నతమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయడం, విదేశాలకు సుస్థిర స్థానం, స్వదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలత పది మందుల గౌరవాన్ని పొందుకోవడం. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు, శుభకార్య నిర్వహణ బాగుంటుంది, ప్రతి పనిని భుజాల మీదకేసుకుంటారు, దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, డిస్ట్రిబ్యూటర్లకు బయ్యాలకు కూడా మంచి లాభాలు ఉంటాయి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపచ్చుల వారికి లాభం, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఫార్మా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, సమస్త విద్యాభివృద్ధి, ధనయోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశం, అనేక రకాల రుగ్మతలు చేపడతారు, రోగనాశనం, రుణ విమోచనం ఖాయము, అనేక రకాల కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి బాగుండబోతోంది, అనుకున్న పనులు సమయానుకులు పూర్తి చేసుకుంటారు, ఒక బెటర్ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్లో మీరు వెళ్తారు, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఆహ్లాదకరమైన ఆనందయోగం చెప్పబడుతుంది. వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీలు, జూదము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్కాయిన్స్, క్రిప్టో కరెన్సీ లేదా గుప్త నిధుల ద్వారా లాభాలు పొందిన అవకాశం, రుణ విమోచనం, రుణ లాభాన్ని పొందుకోవడం, ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారంలో మంచి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసే కర్మాగారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు, కార్మిక సోదరులకి అభివృద్ధి బాగా ఉండడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, ఈవెంట్ మెంట్ వారికి, బోర్బావుతో వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపచ్చుల వారి లాభం, గాజు పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు, అలాగే మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశాలు, విదేశీయానం, విదేశాలు సుస్థిరస్థానం. తప్పకుండా ఈరోజు మీకు ఈ గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయాల్లో విజయం ఖాయం. విదేశాల్లో చాలా రోజులుగా, చాలా మాసాలుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ దొంగతనంగా ఉన్నవారికి ఈరోజు తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును. అంటే బెరుగ్గా ఉంటున్నారు ఈ నెల రోజుల్లో, ఈ రెండు రోజులు ఉద్యోగం రాకపోతే బలవంతంగా నేను విదేశాలకు నుంచి స్వదేశానికి వెళ్ళిపోవాలన్నటువంటి వ్యక్తులకి అకస్మాత్తుగా ఈరోజు మీకు ఉద్యోగ లాభం, గృహయోగం, వాహన సౌఖ్యం, స్థిరమైన నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మనులకి లాభాలు బలంగా ఉన్నాయి. ఆనంద యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటులకి, దర్శక నిర్మాతలకి లాభాలు, అలాగే దర్జీ పని, వస్త్ర, చేత కార్మిక శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవచ్చు. జ్యోతిష పండితులకి మంచి బిరుదులు పొందుకుంటారు. ఇవాళ అన్ని రంగాల వారికి కూడా అనుకూలవంతమైన ఆనందయోగం. రైతులకి శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, అనుకున్నటువంటి ప్రతి పనిలో ఆనందాన్ని పొందుకుంటారు. అన్యోన్య దాంపత్యవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పది మందిలో గౌరవం, పది మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా వ్యాపారంలో దర్శక నిర్మాతలకి, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నటనటులకి, బాలనటులకి, బుల్లితెర నటులకి గొప్ప అవకాశాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, చేనేత పరిశ్రమ, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది, అన్యోన్య దాంపత్య జీవనం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం, బ్యాంబు డిపో, బాణసే కర్మగారుల అభివృద్ధి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలత ఉంటుంది.
విదేశాన విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం ఐఎల్స్ జీఆర్ఈ టూఫ్ లాంటి పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. ఆడిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తప్పకుండా మీరు శుభయోగాలు పొందుకుంటారు. అంటే ఒక రకంగా మీకు ఈరోజు ఆడింది ఆట పాడింది పాట. ఏ పనులైనా సరే మీ పేరు ప్రస్తావనకు వస్తుంది. ప్రతి ఫంక్షన్లో మీకు ఈరోజు ప్రస్తావన వస్తుంది. అంటే మనకి ఎవరైనా తలుచుకుంటే శరం పడుతుంటారు కదా, అలా మీకు దాదాపు ఈరోజు మీకు అంటే పొరబోవడం అంటారు ఆంధ్రాలో, తెలంగాణలో శరం పడింది అంటారు. అది మీకు 5-6 సార్లు జరుగుతుంది వాళ్ళ. అంటే అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోబోతున్నారని అర్థం. ప్రశాంతమైన జీవనం, ఆర్థిక ఆనంద ఆరోగ్య ఐశ్వర్య, శస్త్రచికిత్స అందినటువంటి రోగం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో దర్జీ పనిచేసే వారికి, చేనేత పరిశ్రమలో లేదా స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. నూతన వాహన యోగం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రుల సమాగమం ఇరుద మీకు అనుకూలవంతమైన శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అంతిష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఉద్యోగ లాభం, అటు ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ తప్పక ఉద్యోగం. ప్రభుత్వ సంస్థల్లో అయితే మీకు తప్పకుండా జ్యుడిషియరీ, పంచాయతీరాజ్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మున్సిపాలిటీ, జలమండలి వాటిల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి పదోన్నతులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. నూతన వస్తువు లాభం అంటే గాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కానీ, కొత్త ఖరీదైన మొబైల్స్ కానీ ఈరోజు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. తల్లిదండ్రుల యొక్క మాట వింటారు, వారి యొక్క అనుగ్రహంతో మీరు ప్రేయసిపిల్లు ఒకటవ్వడం లేదా పెద్దల అంగీకారించినటువంటి వివాహాన్ని జరుపుకునే అవకాశం. ధనలాభం, ఐశ్వర్యం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారులకి అభివృద్ధి, క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం, బయ్యాలకి డిస్ట్రిబ్యూటర్లకి శుభయోగాలు, నటీలకు గొప్ప అవకాశాలు అందుకోవడం, సినిమా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, భార్యాభర్తల మధ్య మైత్రి, కృత్రిమ సహజమైన సత్సంతర ప్రాప్తి, పిల్లల భవిష్యత్తు ఆచరణ మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది. ఒక ఊహించినటువంటి శుభయోగాలు పొందుకుంటారు. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్ లాభాలు పొందిన, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందిన అవకాశం బాగా కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, విద్యాపరిపూర్ణత, భగవత్కృపా కటాక్షాలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం పొందుకోవడం, శత్రువులు కూడా పాదాక్రాంతులు అవడం, అన్యోన్య దాంపత్య జీవనం, ఆకస్మిక ధనప్రాప్తి, విదేశయానం, విదేశాల సుస్థిరతనం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఐఎల్ఎస్ జీఆర్ ఇటువంటి పరీక్షలు విజయం ఖాయం. నూతన ప్రభుత్వ ప్రణిత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు ఖచ్చితంగా ఉంటాయి. బెంచిన ఉద్యోగం ప్రాటలు వెళ్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారవచ్చును. ప్రతి పనిలో లాభం, ఆదరణ పొందుకోవడం, ఆకర్షణీయమైన బహుమానాలు అందుకునే అవకాశాలు, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా ఆదరణ పొందుకోవడం, మనశ్శాంతి బాగా ఉంటుంది. మానసిక రుగ్మత నుంచి బయటపడతారు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, నీటి వ్యాపారంలో మంచి లాభాలు, ఈవెంట్ ఈవెంట్ వరకు, బోర్బావులతో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనులకి ఆదరణ పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు, చేతిరిండా పని ఉంటుంది. మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.